Everyone, very good afternoon to one and all. Welcome back to the Vijita Rajkumar online classes for the MPSW medical, health and fitness related videos and vocational with bridge courses. So today I am going to discuss about the question bank for the writing purpose of the final record. Okay na? అంటే మనం క్వశ్చన్ బ్యాంక్ అంటే మనం ఏం క్వశ్చన్స్ ఫైనల్ ప్రాక్టికల్ రికార్డ్స్లో ఏమేమి రాయాలో అది సిలబస్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఆల్రెడీగా ఐ డిస్కస్డ్ అబౌట్ ది ఫైనల్ ప్రాక్టికల్ రికార్డ్ ఇన్ ద సబ్జెక్ట్ ఆఫ్ ది బాటనీ ఫర్ ది సెకండ్ ఇయర్ బైపీ స్టూడెంట్స్ యాజ్ వెల్ యాజ్ ది బ్రిడ్జ్ కోర్స్ స్టూడెంట్స్ గురించి డిస్కస్ చేశాను. అది కొంచెము స్పెల్ అంటే రైటింగ్ పర్పస్లో ఉంది సార్, అంటే పెన్నుతో అదేవిధంగా ప్రింటెడ్ ఫార్మాట్లో ఉంది. సో ఈవెన్ దో ఇది ప్రింటెడ్ ఫార్మాట్ ఐ గాట్ ది ఎస్టర్డే, సో దట్ ఈస్ ద రీజన్ ఐ వాంట్ టు గివ్ ద బ్రీఫ్ డిస్క్రిప్షన్ విత్ ప్రింటెడ్ ఫార్మాట్. ఇది ప్రింటెడ్ ఫార్మాట్లో ఉంటే మీకు ఈజీగా అర్థమవుతుంది అనే ఉద్దేశంతో ఈ యొక్క సిలబస్ అనేది. సో వన్స్ అగైన్ ఐ వాంట్ టు డిస్కస్ ద సిలబస్ ఆఫ్ ది బాటనీ. ఓకేనా? ప్లాంట్ టాక్సానమీ. ఓకే, అందులో ఏ వన్ పార్టిషన్ ఏలో వన్ ఏలో వన్ టూ త్రీ ఉన్నాయి. ఇందులో ఫస్ట్ డిలీట్ చేశారు టూ. సెకండ్ వన్ ఈజ్ ద బి అనాటమీ. ఓకే, అంత నిర్మాణ శాస్త్రం. ఇందులో అన్ని ఫోర్ క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి. ఓకే, లైవ్ ఎక్స్పెరిమెంట్స్లో ఎయిట్. ఓకేనా? ఇందులో వన్ టూ త్రీ అని డిలీట్ చేశారు, ఓన్లీ ఫోర్త్ క్వశ్చన్ మాత్రమే ఉంచారు. హరిత రేణువులను వర్ణ ద్రవ్యాలను పేపర్ క్రోమాటోగ్రఫీ సాంకేతిక ప్రక్రియ ద్వారా వేరు చేయండి. ఓకేనా? ఇది క్లోరోప్లాస్ట్ పిగ్మెంట్స్ బై పేపర్ క్రోమాటోగ్రఫిక్ టెక్నిక్. ఓకే, ఇది ఇచ్చారు. ఫోర్త్ డి వెజిటేటివ్ మార్ఫాలజీ. ఇది అన్ని డిలీట్ చేశారు. ఇందులో ఉన్నాయి అన్ని కూడా క్వశ్చన్స్. చూడండి ఇక్కడ క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయి. మనకు నైన్త్ నుంచి టెన్త్, లెవెన్త్, ట్వెల్త్, థర్టీన్త్, ఫోర్టీన్త్, ఫిఫ్టీన్త్, సిక్స్టీన్త్, సెవెంటీన్త్, ఎయిటీన్త్, నైన్టీన్, ట్వంటీ వరకు కూడా, ట్వంటీ వన్, ట్వంటీ టూ డిలీట్ చేయాలి. ఓకే, డీలో అన్ని క్వశ్చన్స్ డిలీట్ చేయడం జరిగింది. ఈ రీప్రొడక్టివ్ మార్ఫాలజీ అంటే ప్రత్యుత్పత్తి స్వరూప శాస్త్రంలో ట్వంటీ త్రీ, ట్వంటీ ఫోర్, ట్వంటీ ఫైవ్ ఈ త్రీ క్వశ్చన్స్ మాత్రమే యూ హ్యావ్ టు రైట్ ఇన్ రికార్డ్ అండ్ యూ హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ ది ఫైనల్ ప్రాక్టికల్స్. ఓకేనా? ట్వంటీ సిక్స్త్, ట్వంటీ సెవెంత్, ట్వంటీ ఎయిత్ డిలీట్ చేశారు. అదేవిధంగా ట్వంటీ నైన్త్ చూసినట్టయితే డిలీట్ చేశారు. ట్వంటీ నైన్, థర్టీ కూడా డిలీట్ చేశారు. ఎఫ్ ఈజ్ ద ఆల్గే అండ్ ఫంగై అంటే శైవలాలు శిలీంధ్రాలు. ఇందులో థర్టీ వన్, థర్టీ టూ, థర్టీ త్రీ, థర్టీ ఫోర్ ఈ క్వశ్చన్స్ అన్నీ ఉన్నాయి. సో యూ హ్యావ్ టు రైట్ ఇన్ ప్రాక్టికల్ రికార్డ్ అండ్ యూ హ్యావ్ టు రీడ్ ఫర్ ది ఫైనల్ ప్రాక్టికల్స్. ఓకే, నెక్స్ట్ జి బ్రయోఫైటా టెరిడోఫైటా. బ్రయోఫైటా టెరిడోఫైట్లో కూడా థర్టీ ఫైవ్, థర్టీ సిక్స్, థర్టీ సెవెన్, థర్టీ ఎయిట్ ఈ క్వశ్చన్స్ అన్నీ ఉన్నాయి. జిమ్నోస్పర్మ్స్, ఎజియోస్పర్మ్స్ అంటే వివృత బీజాలు, ఆవృత బీజాలు. ఇందులో థర్టీ నైన్, ఫార్టీ ఉన్నాయి. ఫార్టీ వన్, ఫార్టీ టూ డిలీట్ చేయడం అనేది జరిగింది. ఓకేనా? సో ఇది దిస్ ఈజ్ ద ఫైనల్ ప్రాక్టికల్ సిలబస్. ఓకేనా? ఇందులో 30% డిలీటెడ్ టాపిక్స్ ఇచ్చాను, 70% కంటెంట్ ఇన్ వ్యూ ఆఫ్ కరోనా. సో కరోనా సమయంలో మనం ఏమేమి టాపిక్స్ డిలీట్ చేసాము, ఏమేమి టాపిక్స్ రిమైనింగ్ ఉన్నాయి, అవన్నీ కూడా 70% కంటెంట్ అండ్ 30% డిలీటెడ్ కంటెంట్ కూడా ఎక్స్ప్లెయిన్డ్ ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్. ఓకేనా? సో దిస్ ఈజ్ ద క్వశ్చన్ బ్యాంక్ ఫర్ ది రైటింగ్ ఆఫ్ ది ఫైనల్ ప్రాక్టికల్ రికార్డ్ ఇన్ ద సబ్జెక్ట్ ఆఫ్ ది బాటనీ ఫర్ ది రెగ్యులర్ బైపీ స్టూడెంట్స్ యాజ్ వెల్ యాజ్ ది బ్రిడ్జ్ కోర్స్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్. ఇట్స్ క్లియర్ టు ఎవరీ వన్? ఓకే, అదేవిధంగా మన రైటింగ్ పర్పస్లో చూద్దాం మనము ఈ విధంగా హౌ టు రైట్ ద ప్రాక్టికల్ రికార్డ్లో. దిస్ యూ హౌ టు రైట్ ద ఫైనల్ ప్రాక్టికల్ రికార్డ్ క్వశ్చన్ బ్యాంక్. ఓకేనా? దిస్ ఈస్ ద ఫైనల్ ప్రాక్టికల్ రికార్డ్ ఇన్ ద సబ్జెక్ట్ ఆఫ్ ది బాటనీ టూ ఫర్ ది రెగ్యులర్ బైపీ స్టూడెంట్స్ యాజ్ వెల్ యాజ్ ది బ్రిడ్జ్ కోర్స్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్. ప్లాంట్ టాక్సానమీ వర్గీకరణ శాస్త్రం కాబట్టి ఇందులో ఫ్యాబేసీ అని డిలీట్ చేశారు కాబట్టి రాయాల్సిన అవసరం లేదు. సెకండ్ కోసం సొలనేసి లిలియేసి రాయాలి. బి అనాటమీ. ఒక ద్విదళ బీజకాండం, ఏకదళ బీజకాండం, ద్విదళ బీజకాండం వేరు, ఏకదళ బీజ వేరు, అడ్డుకోత ఇవన్నీ కూడా రాయాలి. ఓకేనా? నెక్స్ట్ థర్డ్లో ఎక్స్పెరిమెంట్ సిలో చూడండి, లైవ్ ఎక్స్పెరిమెంట్స్లో ఇది ఫోటోటో ఆస్మోస్కోప్ పత్ర బాహ్య చర్మపొర ద్వారా కోశ ద్రవ్య ఎక్స్పెరిమెంటల్ ఎపిడెర్మల్ పీల్ ఆఫ్ లీప్ ఇది డిలీట్ చేశారు. కోబాల్ట్ క్లోరైడ్ కాగితం పద్ధతి ఇది కూడా డిలీట్ చేశారు. హరిత రేణువులోనే వర్ణ ద్రవ్యాలను వేరు పేపర్ క్రోమాటోగ్రఫీ సాంకేతిక ప్రక్రియ ఇది ఉంది. ఓకే, నెక్స్ట్ డీలో వెజిటేటివ్ మార్ఫాలజీ శాకీయ స్వరూప శాస్త్రంలో స్టోరేజ్ రూటు, ఎఫిఫైటిక్ రూట్స్, నోడ్యులర్ రూట్స్ ఇవన్నీ. సో నైన్త్ నుంచి ట్వంటీ టూ వరకు అన్ని డిలీట్ చేశారు. ఓకే, ఓకే, నెక్స్ట్ వన్ సార్ బ్రయోఫైట టెరిడోఫైట ఇవన్నీ టాపిక్స్ అనేవి. ఓకే, ఇందులో మర్చెంటియా, ఫినేరియా, టెరీస్, సొలాజినల్ ఇవన్నీ ఉన్నాయి. జీలో జియోస్పర్మ్స్, ఎజియోస్పర్మ్స్, ఆవృత బీజాలు, వివృత బీజాల్లో థర్టీ నైన్, ఫార్టీ ఇవి రెండు రాయాలి. ఓకేనా? మిగతా టూ వరకు డిలీట్ చేసి. సో దిస్ ఈజ్ ద సిలబస్ ఆఫ్ ది ఫైనల్ ప్రాక్టికల్స్ ఇన్ ద సబ్జెక్ట్ ఆఫ్ ది బాటనీ ఫర్ ది రెగ్యులర్ బైపీ స్టూడెంట్స్ యాజ్ వెల్ యాజ్ ది బ్రిడ్జ్ కోర్స్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్. ఇట్స్ క్లియర్ టు ఎవ్రీ వన్?
ओके थैंक्स फॉर वॉचिंग माई चैनल. इफ यू ओके प्लीज़ वॉच लाइक शेयर एंड सब्सक्राइब माई चैनल. पक्ने बेल आइकॉन प्रेस. ओके थैंक्स एंड हैव ए नाइस एंड ब्यूटीफुल डे टू एवरी वन.